హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటల్లు. శ్రావణ మాస ప్రసాదాలు కదా, అందుకు మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక ప్రసాదం పులిహోర చేసుకుందాం. దానికోసం నేను 300 గ్రాములు బియ్యం తీసుకొని బాగా కడుక్కొని పసుపు 1 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి. ఇక మనం ఉడికించి ఉంచిన రైస్ చూసారా, ఇది కొంచెం చల్లారి పెట్టాలి, ఆవిరి వస్తుంది, చల్లారి పెట్టుకుందాం. ఈలోపు 1 టేబుల్ స్పూను ఆవాలు తీసుకోండి, 2 ఎండుమిరపకాయలు తీసుకోండి సరిపోతాయి, ఇవ్వండి 2 ఎండుమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క. ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ చేయండి, వాటర్ వేసి పేస్ట్ లాగా. చిన్న మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోద్ది, ఈ మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకుందాం. అలాగే 50 గ్రాములు చింతపండు ఇవ్వండి, ఇలా తీసుకొని వాటర్ వేసి ఇలాగ మనం ఒక బౌల్లో చిన్న ప్లేట్కి గిన్నెలోకి జ్యూస్ చిక్కగా చింతపండు రసం తీసుకోండి. 50 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది, 1 పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ వస్తుంది, 300 గ్రాములు రైస్ కదా అందుకోసం. ఇలాగా కళాయి పెట్టుకోండి, పెట్టుకొని నువ్వుల నూనె కానీ వేరుశెనగ పలుకుల నూనె కానీ వేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా 2 స్పూన్లు ఆయిల్ వేసి 1 పావు స్పూను మెంతులు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. 1 హాఫ్ స్పూను ఆవాలు వేయండి. దీనికి 2 పోపులు పెడతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. 2 పచ్చిమిర్చి చూసారు, చుట్టుపక్కల ఆడుతుంది కదా. మెంతులు ఎర్రగా వేగాలి, కరివేపాకు, ఆవాలు, మెంతులు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఈ పోపు సరిపోతుంది. ఇలాగా దీంట్లో మనం తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, 50 గ్రాముల చింతపండు రసం ఇది, ఇలా వేయండి. ఇది కొంచెం దగ్గరికి రావాలి, దగ్గరకు వచ్చే వరకు ఎగిరించడం. ఇలాగా ఈలోపు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీలో మనం ఆవాలు, 2 ఎండుమిర్చి, అల్లం పేస్టు ఇలా చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకుందాం. కొంచెం ఈ టమాటా జ్యూసు దగ్గర, ఇది ఈ జ్యూస్ కొంచెం దగ్గర పడాలి. ఇది కదా మనం చింతపండు జ్యూసు చూసారా, బాగా దగ్గరికి వస్తుంది. ఇలా చింతపండుని మనం కొంచెం పులిహోరకి మగ్గించాలి బాగా, ఇలా మగ్గుతుంటుంది 1-3 నిమిషాల్లో ఇది దగ్గర పడుతుంది. ఇలా మనం ఈ రైస్ కొంచెం చల్లారుతుంది కదా, ఇలాగ పొడి పొడిగా చేసుకోవాలి. దీంట్లో పచ్చి కరివేపాకు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కరివేపాకు 2 స్పూన్ల ఆయిల్, ఇది నువ్వుల నూనె, మీరు ఏ నూనె వాడాలంటే అది వాడండి. నువ్వులు కానీ వేరుశెనగ పలుకుల నూనె కానీ పులిహోరలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఇది ఒక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగ కలిపిస్తే ఇలాగ చల్లారి పెట్టండి. ఇది మనకి చూసారా దగ్గర పడుతుంది. ఈ జ్యూసు టమాటా, ఇది టమాటానే వస్తుంది నాకు, చింతపండు జ్యూస్ కదా. దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆవాల పేస్ట్, ఇది కూడా వేయండి, దగ్గరికి రావాలి. ఇదంతా మనకు దగ్గరికి వచ్చే వరకు 1-2 నిమిషాలు ఇలాగ కలుపుతూ ఆయిల్లో పెడితే మనకి వేగం అయిపోతుంది కదా. ఇలా ఆవాల పేస్టు, చింతపండు జ్యూసు కలిపి కొంచెం దగ్గరికి ముద్దలా రావాలి. చూసారా ఇలాగ మనకి చింతపండు పేస్ట్ అంతా ఇలా దగ్గరికి వచ్చేయాలి. ఆవాల పేస్ట్ కూడా ఇందులో బాగానే ఉడికింది. దీన్ని మనం ఈ రైస్లో పసుపు వేసి ఉంచాం కదా, రైస్ దాంట్లో కలపాలి. చూసారా చిక్కగా అవ్వాలి, ఇలాగా దగ్గరికి అయితే పొడి పొడిగా బాగా వస్తుంది. ఇలా దగ్గరికి ఇలా అయింది కదా, ఇది 1 పక్కన పెట్టుకొని ఈ పొయ్యి మీద మనం పోపుకి ఇంకొక కళాయి పెట్టుకుందాం. ఇది వేడెక్కేలోపు మనం ఈ పేస్ట్ని ఈ రైస్లో వేసుకుందాం.
ఇగోండి పేస్ట్ చూసారు కదా, ఇలా వేసుకొని మనం ఇందులో బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా చూసారా, ఇలాగా కలిపి నీట్గా అంత కలపండి. ఇలాగా కలా పెట్టుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతుంది, 1 స్పూను ఆవాలు, 1/4 స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంత మినప్పప్పు శనగపప్పు వేసాను. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం పోపులోని. 1 ఎండుమిర్చి ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా 1 ఎండుమిర్చి వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆవాలు ఘాటు మీద సరిపోతుంది. ఇవి వేరుచెన్న పొలకలు, ఒకసారి కొంచెం వేయించి ఉంచాను నేను ఆయిల్లో. మళ్ళీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. పచ్చి కరివేపాకు వేసాం కదా, దాని టేస్ట్ దానికి ఇది కొంచెం ఇంగువ కొంచెం సరిపోతుంది. ఒకసారి ఇలాగ చూసారా, పోపు ఎర్రగా ఉంది, అలాగే రెడ్గా వస్తేనే పోపు మంచి టేస్ట్ వస్తుంది. పులిహోర అంతటికి టేస్ట్ రావడానికి పోపు ఇంపార్టెంట్. ముందు మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా దగ్గరికి ఉడకడం కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ రైస్కి తగినంత సాల్ట్ వేయండి, నేను 1.5 స్పూన్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని ఈ పులిహోరలో వేసేసుకుందాం. ఇలా వేసుకుందాం, ఇలా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇలాగా కింద మీద బాగా కలుపుకుందాం. ఇలాగా బౌల్లో తీసుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఇలా దేవుడికి నైవేద్యంగా ప్రసాదం పెట్టండి, బాగుంటుంది. లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో ఏ వారం పెట్టినా పర్వాలేదు. మనకి ప్రసాదం పులిహోర రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.